శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శివాజీ నగర్ షిరిడి సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా మందిరంలో గౌరవ డాక్టర్ టి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి బుధవారం 2023 శ్రీ షిరిడి సాయిబాబా క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ చైర్మన్ దువ్వాడ శ్రీధర్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులు కృప ఈ ఏడాది మన అందరిపై ఉండాలని కోరారు. ప్రతి ఏడాది మందిర ప్రాంగణంలో బాబా గారి క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నామన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మందిర ప్రాంగణంలో ప్రతిరోజు పేదలకు నిరాశ్రయులకు అన్నదానం చేసిన గొప్ప వ్యక్తిగా దువ్వాడ శ్రీధర్ సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. అనంతరం షిరిడి సాయిబాబా వస్త్రంతో డాక్టర్ బాలకృష్ణ సీనియర్ పాత్రికేయులు సీనియర్ సిటిజన్స్ ను సత్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ట్రస్ట్ చైర్మన్ దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ అన్నాజీరావు, మల్లా కామేశ్వరరావు, మల్లా భాస్కర్రావు, కూన హేమచలం, నవీన్, తిరునగిరి శ్రీనివాస్, కంచరాన జగన్, కొంచాడ మన్మథ, పెంట విష్ణు, బెల్లల నారాయణరావు, డొక్కరి రాజారావు, ఖాళీ, ప్రదీప్ పండా, కింతలి బాబురావు, బతకలి వెంకట్రావు, డబ్బీరు భువనేశ్వర్, కళ్యాణం శంకర్, నానభోలు ప్రభాకర్, రుంకు శంకర్ మాస్టర్, చాపర వినోద్, వీరస్వామి, కొంచాడ దుర్యోధన్ రావు, కృష్ణ, భీమారావు, భువనెల రమణాబుచ్చయ్య, సుబ్బారెడ్డి, ఆర్టీసీ శ్రీనివాస్, జుత్తు పున్నయ్య, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వాయునందన శర్మ తదితరులు పాల్గొన్నారు. సద్గురు సన్నిధిలో నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి దినపట్టికను ఆవిష్కరణ బాలకృష్ణ డాక్టర్ గారి చేతుల మీదుగా జరిగింది. దాన్ని ఈ ట్రస్టీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ గారు ఆధ్వర్యం వహించారు. ఆయనతో పాటు ఆయన సోదరులైనటువంటి శ్రీకాంత్ గారు, వారి చిన్నాన్నగారైనటువంటి అన్నాజీ గారు, తదుపరి చాలామంది ఈ ప్రాంతానికి చెందినటువంటి వృద్ధులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈరోజే ఎందుకు చెయ్యాలి అని చిన్న సంశయం అన్నది కొంతమందికి అయినా కలగొచ్చు. ఈరోజు తేదీ ఏంటి అని అంటే 28. అదే కాకుండా బుధవారం 28 అనంటే 2, 8 కలిపితే 10. 10 అనంటే 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కూడా మనకి చేయవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా అవి ఆచరించడానికి సహకరిస్తూ ఉంటాయి. అవి చక్కగా సహకరించాలంటే సద్గురు కృప కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అయితే మరి బుధవారం ఎందుకండి అనంటే, బుధుడు అనంటే ఆయన దేవతల తాలూకా బుద్ధినే సరిచేసినటువంటి వాడు. అదే కాకుండా ఈరోజు గణపతికి సంబంధించినటువంటి వారంగా కూడా ఎక్కువగా చెప్తారు. గణపతి మొట్టమొదట ఆరాధ్య దైవం ఏ పూజకైనా సరే. అందుకే గణపతిని తొలుత పూజించాలి అనే ఉద్దేశంతో ఈరోజు బుధవారం రోజునాడు ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అయితే గురువు తాలూకా మరి ముద్రణ ఎందుకండి గణపతిదే పెట్టచ్చు కదా అని అంటే, నవగ్రహాలలో కూడాను గురుగ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు ఎటువంటి శనిగ్రహమైనా కూడా మనకి దరిదాపుల్లో కూడా ఏమీ చేయలేదు అని చెప్పడానికే ఈ గురుగ్రహం తాలూకా రూపమైనటువంటి సద్గురువు యొక్క రూపాన్ని ప్రతి ఏటా ముద్రించి అందరికి ఇవ్వడం జరుగుతున్నది. అయితే వచ్చేది ఏదండి అనంటే 2023. అది ఏంటి అని అంటే 2023 కలిపితే 7. 7 అన్నది దేనికి అని అంటే, మనం సప్త సముద్రాల ఆవల ఉన్నా కూడా నా అనేవాడిని నేను పిచ్చుక కాలికి దారాన్ని కట్టి నా దగ్గరికి లాక్కున్నట్టుగా లాక్కొని వారి యొక్క కష్ట సుఖాలన్నింటినీ నేను భరిస్తాను అని బాబా తన సచరిత్రలో చెప్పారు. కనుక ఈ 2023 అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఆనంద ఐశ్వర్యాలు అందాలి అని, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని, అంతేకాకుండా మరలా కరోనా అని భయపెడుతూ ఉన్నారు. అటువంటి కరోనాలు కూడా గురుగ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేవు అని ముందుగా తెలియచెప్పడానికే ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ గురువు యొక్క ఈ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకొని ఆయనకు మా సిడి సాహబ్బూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే మల్లా కామేశ్వర గారు, మళ్ళా భాస్కర్ రావు గారు, అలాగే ఇక్కడ గురికి సంబంధించిన పెద్దలు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి
పిలవగానే వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే మీ అందరికీ కూడా రాబోయే 2023 సంవత్సరం మంచి జరగాలని, 2023 సంవత్సరం మనందరికీ కూడా మంచి జరగాలని మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలి, మా అందరి తాలూకా ఆశీస్సులు కూడా మీ మీద ఉండాలని కోరుకుంటూ మా చక్కని అవకాశం మీ పిలవగానే వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 1వ తారీఖున జనవరి 1 మన ఇంటి దగ్గర ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఆనాటి కార్యక్రమానికి మీరు అందరు కూడా వచ్చి ఒక టిఫిన్ మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ బ్రేక్ఫాస్ట్కి మీ అందరు కూడా వచ్చి మమ్మల్ని చేత క్యాలెండర్ ఆవిష్కరణ చేయడంలో భాగంగా ఈ ఏడాది మనందరి ప్రీతమ డాక్టర్ గారు నిరంతరం తన మనసులో ఏమి ఉండదు ఎంతసేపు వచ్చిన వ్యక్తికి తన శక్తి మేరకు సేవ చేస్తూ ఎన్నో కేసులు పేదవాళ్ళు అయినటువంటి ఎన్నో కేసులకి నేను ఆయన వద్ద పంపిస్తే అసలు డబ్బులు ఎక్కువ తీసుకోకుండా కూడా సేవ చేసినటువంటి మహనీయులు బాలకృష్ణ గారికి ఈరోజు అవకాశం దక్కింది. మంచి మనసు ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఆధ్వర్యం తెల్లారి లేస్తూ రాత్రి 1:00 వరకు 1:00 కూడా పరవదగి ఒక సమస్య ఏంటంటే తక్షణమే స్పందించినటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనే సందర్భంగా చెప్పవచ్చు. అందులో ప్రత్యేకించి పరాసరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 75 నుండి 80 మంది రిపోర్టర్స్ అందరూ కూడా ఎనలేని సేవలు అందిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ఈ బాబా గారి ఆలయం ట్రస్ట్ తరపు నుండి చిన్న శాలువను కప్పాలని కోరారు. సో మీరందరూ కూడా ఈ వేరే వాళ్ళకి మా వాళ్ళకి మీకు విమర్శించి మీరు ఇక్కడికి రావాల్సింది కోరుతున్నాను.